కాపు ఉద్యమంలో పాల్గొన్నాం, కాపుల కోసం పోరాడాం. జగన్ గారు ఏమీ చేయలేమో, ఏమీ చేయకుండా వెళ్ళిపోతారేమో ఎట్లాగా మనకి అనుకుని కొన్ని సందర్భాల్లో భయపడింది. మనందరం మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ జగన్ అనే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారండి. ఆయన దేనికి దానికి ఉన్న విషయం ఉన్నట్టు, నేను చేయగలనమ్మా అంటే చేయగలను అని మనకు మాట ఇచ్చారు. నేను చేయలేనిది ఏదైనా ఉంటే నేను చేయలేను అని చెప్పారు. అందుకే నాకు ఫస్ట్ నుంచి జగన్ గారంటే చాలా అభిమానం, గౌరవం కూడా ఉంది నాకు ఆయన పైన. ఈరోజు రాగానే కాపు రిజర్వేషన్కి సంబంధించి, కాపు ఫండింగ్కి సంబంధించి 2,000 కోట్లు ఆయన మనకి ఇవ్వడం జరిగింది మా వాళ్ళందరికీ. చాలా సంతోషంగా ఉంది సార్, ఆల్ ది బెస్ట్. మీరు ఇలాగే మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళాలని జగన్ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. జగన్ అన్నయ్య గారికి ఒక చిన్న విన్నపం, కాపుల రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో దాని ఫామ్స్ ఇస్తున్నారండి, దానికి సంబంధించింది జరుగుతుంది. కానీ ఆ రిజర్వేషన్లు అనేది ముందుకు వెళ్ళట్లేదు సార్. ఇది మీ దృష్టికి మరి ఎవరైనా తీసుకొచ్చారో లేదో నాకు తెలియదు. నా తరపు నుంచి, మా మీడియా వాళ్ళ తరపు నుంచి ఇది మీకు అందాలని, ఈ విషయం మీరు పరిశీలించి, ఇప్పుడు మా వాళ్ళందరూ స్కూల్స్ ఓపెన్ అయినాయి, వాళ్ళ ఈ రిజర్వేషన్ కనుక మీరు పాస్ చేసి దాన్ని కరెక్ట్గా అమలు పరిచేటట్టు చేయగలిగితే మాత్రం మా వాళ్ళందరూ సంతోషిస్తారు సార్. దయచేసి ఆ ఒక్క పని చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ బ్లెస్సింగ్స్లో మేమందరం బాగుంటాం, ప్రజలందరికీ మంచి చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన ప్రేక్షకులు, నా దేవుళ్ళు, నా అభిమానులు, మా ఇల్లు, మా ఈస్ట్ గోదావరి, మా వెస్ట్ గోదావరి ఏదైతే ఉందో వీళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్తో నేను ఇందాక చెప్పినట్టు ముందుకు వెళ్తూ ఉన్నాను. మీ అందరి అభిమానం నాకుందనే ధైర్యంతో ఇంకొక స్టెప్ ముందుకేసి ఒక, అంటే ఇప్పుడు నేను రివీల్ చేయకూడదు కనుక మీకు నేను చెప్పలేకపోతున్నాను. సో నేను ఎప్పుడైనా ఇబ్బందిలో ఉంది, ఈ అమ్మాయికి మా అవసరం ఉంది అన్నాడప్పుడు మాత్రం తప్పకుండా మీరు అందరూ నాకు సహాయం చేయాలి, నా వెనకాల ఉంది, నన్ను ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ నేను ఉండాలి, ఎందుకు ఉండాలి అనేది కూడా మీతో చెప్పాలి. నేను రాజకీయాల్లోకి, పూర్తిగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. అందుకే నేను రాజమండ్రిలో కూడా ఒక చిన్న ఇల్లు కట్టుకుంటున్నాను. నేను ఉండగలనా హైదరాబాదు, నా సినిమా ఇండస్ట్రీ, నా ఫ్యామిలీ అందరినీ ఇచ్చిపెట్టి మీతో ఉండగలనా లేదా ఎలా ఉండగలను, మీరు నన్ను రమ్మంటున్నారా లేదా అనేది నాకు కూడా తెలియట్లేదు. ఇవన్నీ తెలుసుకుందాము, నన్ను నేను తెలుసుకుందాము అని చెప్పి ఇంకొక అడుగు ముందుకేసి నేను ఒక బయట ప్రపంచంలోకి వస్తున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండేలాగానే ఇప్పుడు కూడా నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ హేమ.